నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీక్షలో ఉన్నారు కదా, దాని మీద కూడా ఒక కాంట్రవర్సీ సృష్టించింది వైసీపీ పార్టీ కార్యకర్త క్యాడర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎవరో డాక్టర్ ఉన్నాడు, ఆయన కుక్కల డాక్టరో పశువుల డాక్టరో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక డాక్టరు. ఆయన అంటాడు, ఓ పవన్ కళ్యాణ్, నువ్వు కాషాయ బట్టలు వేసినావు, ఏదో దీక్ష చేపట్టినాను అంటున్నావు, 11 రోజులు అది అంటున్నావు, ఇది అంటున్నావు, వెంకటేశ్వర స్వామికి ఆయనకి అపవిత్రం జరిగిందని చెప్పేసి నువ్వు ఈ దీక్ష చేస్తున్నావు, నువ్వు అసలు చెప్పులేసుకోవడానికి అర్హుడువా అని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. ఆయన కూడా హిందూ సమాజానికి సంబంధించినటువంటి డాక్టర్ గారే, సోషల్ మీడియా మేబీ వైసీపీ పార్టీ హార్డ్ కోర్ డాక్టర్ గారు ఆయన, అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. నెంబర్ 2 ఏంటంటే ఎవరు, అనితా రెడ్డి గారు అంట, ఈమె కూడా అందరికీ తెలుసు, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు. సో ఈమె ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది, ఏమంటే చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా పవన్ కళ్యాణ్ గారు, ఇది ఏ దేవుని దీక్ష, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందన్నమాట. మీరు ఇంత రెస్పెక్ట్ఫుల్గా అడిగినారు కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అనిపించింది. మీరు వంకరగా టింకరగా ట్వీట్ చేస్తుంటే కనుక అది వేరేలా ఉండేది, బట్ చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు అడిగిన నేపథ్యంలో, మేబీ ఆమె వయసులో కూడా పెద్దవారే ఈ అనితా రెడ్డి అని చెప్పేసి, మేబీ వాళ్ళు హిందూ సమాజానికి సంబంధించినటువంటి మనుషులే, మరి ఈ పాటికి తెలిసి ఉండాలి కావాలని చెప్పేసి అడుగుతున్నారో లేదంటే ఈ మిగిలిన వాళ్ళకి తెలియదేమో అని చెప్పేసి అడుగుతున్నారు, నాకైతే తెలియదు, కానీ మొత్తానికి అయితే అడిగింది కాబట్టి సమాధానం చెప్తాను. ఇలాగే నాకు కూడా ఒకనొక టైంలో డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు వారాహి దీక్ష ఏవో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆ దీక్ష చేసే టైంలో కూడా ఇలాగే చెప్పులేసుకొని తిరిగినారు. అయితే నాకు కూడా డౌట్ వచ్చి ఏం చేసినా అంటే, నాకు తెలిసిన సన్నిహితులు ఒకరు హిందూ మతానికి సంబంధించినటువంటి బాగా పూజలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగిన అనమాట, అయ్యా ఇది పరిస్థితి, ఒకవేళ దీక్షలు చేస్తే కనుక, దీక్ష చేస్తే కనుక ఇప్పుడు ఒక పర్సన్ దీక్ష చేస్తే కనుక హిందూ మతంలో చెప్పులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే అతను క్లియర్గా చెప్పినాడు అనమాట. దీక్ష అంటే ఏంటి అని అడిగితే, బేసిక్ ఉపవాసం చేస్తారు కదా, దాన్ని ఉపవాస దీక్షలు అంటారు అని చెప్పేసి చెప్పాను. అయితే ఉపవాసాలు చేసినప్పుడు ఉపవాసం ఉన్న రోజున మన పని మనం చేసుకోవచ్చా చేయకూడదా, అలా కాకుండా ఒకే చోట కూర్చొని దైవనామస్మరణ చేయాలంటే కాదు చేసుకోవచ్చు, ఎవరు ఏ పనులైనా చేసుకోవచ్చు, ఉపవాసం ఉన్న రోజున ఏం కాదు, కానీ భక్తితో ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు కొన్ని వృత్తుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా సో ఆయా బట్టలు వేసుకోవడం అయితే జరిగింది. కాషాయమే వేసుకోవాలని రూల్ అయితే లేదు దీక్షలో ఉన్న టైంలో, బట్ కొంతమంది ఏదైతే ఆ ఫీలింగ్ ఆరా ఉండడానికి కోసమో లేదంటే దైవత్వాన్ని నిత్యం పఠించడం కోసమో సో తను ఈ దీక్షలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మీకు దీక్షకి మాలకి తేడా తెలియాలి. దీక్ష ఉపవాస దీక్ష, దీక్ష రోజున మనం చెప్పులు వేసుకోవచ్చు, కానీ భగవంతుడికి పూజ చేసిన తర్వాత దీప ధూప నైవేద్యాలు ఇచ్చిన తరువాత పండ్లు పలహారం సమర్పించిన తర్వాత మనం ఆ దీక్షలో భాగంగా వాళ్ళు పెట్టుకున్న నియమాల ప్రకారం సో ఆ పలహారం తినడమో ఆ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో అంటే పాలు కావచ్చు లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కావచ్చు ఏదో తీసుకోవడం జరుగుతుంది, దాన్ని దీక్ష అంటారు. దీక్షలు ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, కానీ కొన్ని అపవిత్రమైన పనులు చేయకూడదు. ఇది మతం ఆచారం ప్రకారం చెప్పినటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటిని మాత్రం చేయకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీరు హిందూ మతంలోనే పుట్టారు, దీక్షకే మాలకి తేడా లేకపోతే అలా మేడం. ఇక మాల విషయానికి వస్తే కనుక మనందరికీ కూడా బాగా తెలుసు అయ్యప్ప మాల. చలికాలం వస్తే కనుక నాకు బాగా తెలుసు, చలికాలం వస్తే చాలామంది వేసుకుంటారన్నమాట. కట్టిక చలి నీళ్ళలో వెళ్ళేసి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మునకలేస్తారు. సో ఆ పూజలు ఆ రిచువల్స్ అన్నీ కూడా చేయడం అయితే జరిగింది. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న నియమాల ప్రకారం చెప్పులు వేసుకోవడం కానీ అదేవిధంగా కొన్ని పనులు చేయడం కానీ ఇంటికి దూరంగా ఉండడం కానీ ఇలా చేయడం అయితే జరిగింది. సో నాకున్న మిత్రుల రీత్యా తెలిసింది ఏంటంటే, కొంతమంది అయితే కనుక అసలు ఇళ్ళకే వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఒక రూమ్ అనే ఒక రూమ్ని తీసుకొని అదే ప్లేస్లో ఉండి టెంపుల్లోనూ ఆ రూమ్లో ఉంటా వాళ్ళు పూజలు చేయించుకుంటూ ఉంటారు. రెండోది ఏంటంటే అసలు ఇంటికి కూడా ఫుడ్కి కూడా ఇంటికి వెళ్లకుండా ఎవరైతే ఈ మాల వేసుకున్నటువంటి వ్యక్తుల్లోనే ఒకరిని పెట్టుకొని కేవలం ఆ మాల వేసుకున్నటువంటి ఎవరైతే సమూహం ఒక 10 మంది 15 మంది ఉంటారో వీళ్ళందరూ కలిసి ఇంకొక వ్యక్తిని వంట వండించుకోవడానికి మాత్రమే అతన్ని పనికి పెట్టుకొని మరీ చేసేటటువంటి అంటే బయట వ్యక్తులు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వంటలు వండించుకోవడం కానీ అలా ఏమి ఉండదన్నమాట. పూర్తిగా దైవత్వంతో లీనం వంట చేసే వ్యక్తి కూడా అయ్యప్ప మాల వేసే ఉంటారు. సో ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మాలలో కఠిన నియమాలు ఉంటాయి.
ఎర్లీ మార్నింగ్ లెగాలని, పూజలు చేయాలని, ఆ తర్వాత ఒకే రకమైన డ్రెస్ కోడ్ యూజ్ చేయాలని చెప్పేసి, చెప్పులు వేసుకోకూడదని చెప్పేసి, అదేవిధంగా కట్టిక నేల మీద పడుకోవాలని చెప్పేసి, ఇలా చాలా నియమాలు అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఉంటాయని చెప్పేసి చెబుతారు. అయితే మీకు మాలకి దీక్షకి తేడా తెలియకపోతే ఎవడేం చేయలేడు. ప్రతిదానికి కోడిగుడి మీద ఏకల పీకి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు చెప్పులు వేసుకున్నావు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు చెప్పులు వేసుకున్నావు అంటే, ఆయన చేస్తుంది దీక్ష, దీక్ష ప్రకారం ఆయన వృత్తి ఆయన చేసుకోవచ్చు. ఆయన రాజకీయ పరంగా సినిమాలు చేయొచ్చు, సారీ, ఆయన సినిమాల పరంగా సినిమాలు చేర్చుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ ప్రకారం ఎవరైతే ఈ ఐదు శాఖలు, పంచాయతీ రాజ్ శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ప్రతిదానికి కూడా ఒక ఐదు శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు హోల్డ్ చేస్తున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి రివ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏ పనైనా ఇప్పుడు వెల్డింగ్ చేసేవాడు వెల్డింగ్ చేసుకోవచ్చు, చెప్పులు వేసుకునే చేసుకుంటాడు, లేదు ఆ ఉపవాసం ఉన్న రోజున కూలి పని చేసుకునేటటువంటి ఎవరైతే ఉంటారో, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కాదు కాదంటానికి లేదు, ఈ మాత్రం కూడా మీకు తెలియకపోతే, తెలిసి మీరు ప్రశ్నించడే తప్పు లేదు, కానీ అడ్డగోలుగా ప్రశ్నించడం తప్పు. మీకు ఉపవాసానికి, ఉపవాస దీక్షకి, మాలకి తేడా తెలియకపోతే దానికి మించి ఎవడేం చేయలేడు. ఒకవేళ తెలియకపోతే మీ దగ్గర ఉంటారు కదా పూజారులు, టెంపుల్కి బొండి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు తప్పు అని చెప్పేసి ఒక మైక్ పెట్టండి, దరిద్రం పోతుంది, వాళ్ళే చెప్తారు పవన్ కళ్యాణ్ చేసేది తప్పు అని. అరే మీకు ఎలా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటాడు? బేసిక్గా మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు కూడా దీక్షలు చేయడు, పూజలు చేయడు, మ్యాక్సిమం మాలలో మరి వేసుకుంటారు లేదో కూడా నాకు డౌటే, కొంతమంది వేసుకుంటారు. అయితే నిత్యం దైవారాధనతో ఉండేటటువంటి వ్యక్తి తెలీదా, నిత్యం దైవారాధన పవన్ కళ్యాణ్ వ్యక్తి నిత్యం దైవారాధన చేసుకుంటాడు, అలాంటి వ్యక్తికి అసలు దైవారాధన తెలియదు అన్నట్లు. చాతుర్యమాస దీక్ష ఏంటో అని సామాన్యులకి తెలియదు, నాలాంటోడికి అసలు తెలియదు. నాలాంటోడికి కూడా తెలిసిందంటే పవన్ కళ్యాణ్ చేస్తాడు కాబట్టి తెలిసింది. దాని కఠిన నియమాలు తెలిసిన రోజున ఓరి నాయన ఈయన ఇలాంటి మనిషి అని చెప్పేసి అనిపించింది నాకైతే. అరే కట్టిక నేల మీద ఫుడ్డు ఒక వంటిపడి భోజనము అది కూడా చేస్తారు లేదు డౌటే. అలాంటి బ్రతుకు జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు, అలాంటివి చేసేవాడే పవన్ కళ్యాణ్. ఉన్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రోజుకి కూడా ఒక పూటే తింటాడు, మూడు పూటలు తినడం, ముప్పు పూటలు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మీకు తెలియకపోతే తెలుసుకోండి, అసలు పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన ఎందుకు చెప్పలేసుకుంటున్నాడు, అపచారం అని ఆయన తెలీదా, అపచారం చేస్తున్నాడని ఆయన తెలీదా, ఒకవేళ చెప్పులేసుకుంటే కనుక పాపం అని తెలీదా ఆయనకి. మనకి అలాంటివి ఏమి ఉండవండి, గుడ్డ కాల్చి మొహం మీద వేయాలా, వాళ్ళు దుడుచుకోవాలా మసి మొత్తాన్ని లేచినప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ని మనం ఏదో ఒక రూపాయి బద్నాం చేయాలి, ఏదో ఒక రూపాయి ఏదో ఒక కామెంట్ చేయాలి. చెప్పినా కదా ఆ పిచ్చి కుక్కల డాక్టర్ ఎవడ ఉంటాడు అతను, వీళ్ళు ఇంకా సోషల్ మీడియాలో వీళ్ళ వైసీపీ పార్టీ క్యాడరు, ఏదో పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసాడు, చేస్తే పాపం ఆయనకే కదా. మీకు దీక్షకి మాలకి తేడా తెలుసుకోండి ఫస్ట్, తర్వాత రియాక్ట్ ఇవ్వండి, తర్వాత పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయండి. అప్పుడు నేను కూడా అవును నిజమే పవన్ కళ్యాణ్ తప్పు చేసినాడు, దీక్షలో ఉండి కూడా చెప్పులు వేసుకున్నాడని చెప్పేసి మీకులాగా నేను కూడా వంతపడతాను. సో అది పరిస్థితి, ముందు మాలకి దీక్షకి తేడా తెలుసుకుని తర్వాత కామెంట్ చేయండి.